సూర్యనారాయణ. సూర్యనారాయణ ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు? ఒక మాట, పక్కా పవన్ కళ్యాణ్. పక్కా పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకనంటే ఆయన చాలా మంచి మనిషి. నెక్స్ట్ ఏంటంటే పిఠాపురం మొత్తం కూడా జనసేన, ఒకే ఒక మాట జనసేన, పక్కాగా లక్ష మెజారిటీతో ఆయన ఎక్కుతారు. ఏంటి వన్ సైడ్ అయిపోయింది వార్? వన్ సైడే, ఎప్పుడో కన్ఫర్మ్ ఆయన గెలుపు. ఇప్పుడు ఈ వన్ సైడ్ అయిపోయిన మాట దేవుడేరుకు. ఇప్పుడు వంగ గీత గారు నామినేషన్ విత్డ్రా చేసుకుని జనసేన జాయిన్ అయిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, మరి మీరేమంటారు దానికోసం? అంటే అది ఫేక్ అవ్వచ్చండి. ఒకవేళ జాయిన్ అయినా ఆశ్చర్యపడక్కలు. అది అంటే ఎటున్నా ఆవిడ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏముండదు, ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది కదా. వన్ సైడ్ అది ఆవిడైతే మంచిదండి, పర్లేదు, కానీ వార్ వన్ సైడ్. మరి ఐదేళ్లలో ఎంపీకి చేశారు, పెన్నందరబాబు ఎమ్మెల్యే చేశారు, పిఠాపురం అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు మీరు? లోకలే కదా, ఎలా ఉందంటారు? ఏమీ లేదు, ఏమీ లేదు. డ్రైనేజీలు, రోడ్లు, లేకపోతే బస్టాండే కానీ, హాస్పిటల్స్, స్కూల్స్ కానీ ఏవి కూడా డెవలప్మెంట్ ఏది లేదా? ఏమీ లేదు, ఏమీ లేదు. మరి ఈ ఐదేళ్లలో మరి అభివృద్ధి ఏమీ లేదు, మరి మూడో సార్ నన్ను గెలిపించండి, మీ ఇంటి ఆడపడుచుని ఒకసారి గెలిపించండి అని అడుగుతున్నారు మరి ఆవిడ. మరేంటి మీరేమంటారు, అవకాశం ఇస్తారా ఎవరు? మేమైతే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తామండి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏ ఎందుకంటారు ఆయన మీద మీకు అంత నమ్మకం ఎందుకు? ఆయన అభివృద్ధి చేస్తారండి పిఠాపురానికి, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. మరి ఇప్పుడు వరకు ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు కానీ, ఆయన ఏ పదవి పొందినట్టు కానీ కనీసం ఒక వార్డు మెంబర్ కూడా గెలలేదు. అలాంటి మనిషి మీద మీకు ఎందుకు అంత నమ్మకం వచ్చింది? నమ్మకం వచ్చిందంటే మరి అవకాశం ఇస్తేనే కదండి తెలుస్తుంది, ఇప్పుడు దాకా గెలలేదని మీరు అంటున్నారు, అవకాశం ఇవ్వాలి. ఆయన పని ఏంటో చూపిస్తాడు పిఠాపురంలో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో. అది ఖచ్చితంగా పిఠాపురం అన్నది మారు, ఆల్రెడీ మారు మృగిపోతుంది, ఆయన డెవలప్ చేసాక ఇంకా మారు మృగిపోతుంది. ఇప్పుడు ఆయన పిఠాపురం గెలిచేసాడు అనుకోండి, అభివృద్ధి పరంగా అసలు ఎలా ఉంటది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? అభివృద్ధి ఏ లెవెల్ లో ఉంటది అంటారు? చాలా మంది ఏమంటారంటే పిఠాపురం కాకినాడ సిటీకి సమానంగా ఉంటది అంటారు, లేదంటే ఇంకో మెట్టు పెరుగుద్ది అన్నట్టు మాట్లాడతారు, మీరేమంటారు దానికోసం? ఆయన ఆల్రెడీ చెప్పారు కదా చాలా మటుకు, ఇక్కడ మనకు ఉప్పాడ స్టాండ్ దగ్గర, ఉప్పాడ గేట్ దగ్గర బ్రిడ్జ్ ఒకటి వస్తుంది అన్నారు, నెక్స్ట్ ఏమో ఉప్పాడలో మొత్తం అంతా ఏరియా మొత్తం డెవలప్ చేస్తానన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉప్పాడ వచ్చి కూర్చుంటే వాహ్ ఏం బీచ్ రా, ఉప్పాడ వెళ్ళి కూర్చుంటే అని ఇలా చేస్తానన్నారు. లెవెల్ లో చూపిస్తారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే పక్కాగా జరుగుతాయండి, కాకినాడ కంటే ఎక్కువ అయిపోద్ది. మీరు పుట్టింది పెరిగింది మొత్తం పిఠాపురం, పిఠాపురం నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. వయసు ఎంత? 36. 36. ఈ 36 ఏళ్ళలో పిఠాపురంలో ఎలా ఉన్నది, అలాగే ఉంది, ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందా? మేజర్ గా మీరు ఇక్కడ చూసిన సమస్యలు ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే కొంచెం అభివృద్ధి జరిగిందండి, ఎందుకంటే తెలుగుదేశం అయ్యంలో గట్ట కొంచెం జరిగింది. తెలుగుదేశం అయ్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అభివృద్ధి, ఇంకా చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ కొంచెం అభివృద్ధి జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్ సిపి అయితే అవ్వలేదు. వైఎస్ఆర్ సిపి సమస్యలు ఏంటంటే చెప్పగలరా మేజర్? ఇక్కడ పిఠాపురంలో సమస్య ఏంటంటే సమస్యలు, రోడ్లు సమస్యలు ఉన్నాయండి కొన్ని ఏరియాలో, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, ట్రైన్స్ ఒకటి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో పెద్దగా అభివృద్ధి, కొన్ని ఏరియాల్లో కూడా కరెంట్ ప్రాబ్లం ఉందండి. ఈయన అన్నట్టు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయండి, నైట్ అయితే ఫ్యూజులు కూడా వస్తాయి, అది కరెంటు పోవడాలు, అవి మళ్ళీ రిపేర్లు వస్తే బాగు చేయకపోవడం, అవన్నీ ఉన్నాయి. చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మీరు అనేటట్టే పిఠాపురంలో అయితే ఏ పరంగా అభివృద్ధి లేదన్నారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటే 5 ఏళ్ల పరిపాలన గానీ అభివృద్ధి గానీ? జీరో అండి. జీరో. ఏమన్నా అసలు ఏం కనిపించలేదా? మీకు కనిపించిందండి? ఆ సంగతి తెలంగాణ కాబట్టి మాకు ప్రాబ్లం. ఓకే, తెలంగాణ మీద జీరో అండి, ఏం లేదు. జీరో అయితే ఏం లేదు, ఏం లేదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 99% అన్ని హామీలు పూర్తి చేశాను, నేను సిద్ధం వన్ సైడ్ గా గెలుస్తానని చెప్పి మళ్ళీ ఆయన ఓట్లు అడగడానికి వస్తున్నారు, మరి మీరేమంటారు దానికోసం? ఓట్లు అడగడానికి వస్తే ప్రజలకు తెలుసు కదండి, వేయాలలేదు ఎవరికి వేయాలో, ఎవరు ఎవరు గెలిపించాలో వాళ్ళని గెలిపించేస్తారు, ఎవరు గెలిపించాలో వాళ్ళు గెలిపిస్తానంటారు. మరి 5 ఏళ్ళ పరిపాలన మీరైతే 100కి ఎన్ని మార్కులు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? జీరో అండి. జీరో. ఏమీ లేదు, కనీసం ఒక 10-20 కూడా అసలు ఇవ్వలేను. అది మరి ఈసారి వన్ సైడ్ గా గెలుస్తాను 175 సీట్లను బల్ల బుద్ధి మరీ చెప్తున్నాడండి ఆయన. ఎవరు గెలుస్తారు? ఆయన తెలుగుదేశం కూటమి కదా, కూటమి కాదు, కూటమి అయితే గెలుస్తుంది. కూటమి మీరైతే కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా. అది ఇప్పుడు మరి చూసుకుంటే మీ ఆంధ్రాకి రాజధాని ఏదంటారు ఒక పాయింట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే అమరావతి అయిపోద్ది. ఇప్పుడు ఏదో అవుద్దని మేము అడగట్లేదండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఇప్పుడు ఎవరైనా వచ్చి, ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి రాజధాని ఏదైనా అడిగితే మీరేం చెప్తారు? ఏమీ లేదని చెప్పడం. ఏమీ లేదని చెప్ప. అదేంటండి ఇప్పుడు మామూలుగా
మీ పేరు సపోజ్ ఏదో చెప్పారు, మీరు పాలన ఎవరు ఎవరి తాలూకా అని అంటే మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు చెప్పారు. మరి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాజధాని ఏదంటే చెప్పలేకపోవడం ఏంటంటారు. మరి మనకు వచ్చిన నాయకుడు ఎటువంటి, కనీసం మూడు రాజధానులు కడతానన్నారు, ఏమైనా కట్టారా? ఒక ఏమైనా ఎదరికెళ్ళిందా? ఒకటే ఒకటి కడితే చాలు, మూడు దాకా ఎందుకు? ఒకటి అవనవన ముందు ఒకటే అవలేదు, మళ్ళీ మూడు మాట్లాడుతున్నారు మీరు, అది అవలేదు. ఇప్పుడు చాలా మంది కొంచెం ఈ వైజాగ్ లే గానీ లేకపోతే ఈ పోర్టు తీర ప్రాంత ప్రజలే గానీ కొంతమంది మెయిన్ గా గుర్తించిన విషయం ఏంటంటే ఋషికొండను అనేది తవ్వేసి అక్కడ ఏవో ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టారన్నారు. అవేమో కొంత ఎవరైనా అడిగితే ప్రభుత్వ బిల్డింగ్స్ అని అంటున్నారు, కానీ కొంతమంది ఏమంటున్నారంటే మా పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి ఆయన స్టే చేయడానికి పర్సనల్ గెస్ట్ హౌస్ లాగా కట్టారని అన్నారు. అసలు కొండను అనేది బీచ్ కి అందుబాటులో ఉన్న కొండను కొట్టడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు మీరు? కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. అది కూడా బయటకు వచ్చాక ఇలా కొట్టేవని తెలిసాక అక్కడ బిల్డింగ్లు కట్టారండి, ముందైతే కట్టలేదు కదా. ముందైతే కట్టలేదు, ఇది చూపించుకోవడానికి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆ బీచ్ అలాగా ఉండడం, బీచ్ పక్కన కొండడం వల్ల అక్కడ ఒక అందం వచ్చింది. రెండోది వచ్చేది రేపు పొద్దున్న ఏ సునామీలు భూకంపాలు ఏమైనా వచ్చినా గానీ వరదలు అనే తాటికి ఆ కొండ అనేది ఫ్లోటింగ్ ఆపి ప్రజలు కాపాడుద్దు అని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ కొండ దాదాపు సగం వరకు కొట్టేశారండి, అది మరి రేపు పొద్దున్న ఏదైనా సునామీలు భూకంపాలు వస్తే ఆ ప్రజలు అనే వాళ్ళు అన్యాయం అయిపోతారు కదండి, అయిపోతారు కదండి. మరి అవన్నీ ఆలోచించుకోలేదు. మరి ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యమైన పనులు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? కరెక్ట్ కాదండి, అసలు అసలు కరెక్ట్ కాదండి. అది ఇవన్నీ అవగాహన లేని పనులు అంటారా? అంతే, మరి 200 మంది సలహాదారులు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎవరేం చేస్తున్నారండి? వీళ్ళందరికీ ఏ చెప్తున్నారు, ఏ చెప్తున్నారు? కొండలు తవ్వేసుకుని పోండి అనేసి ఇవే చెప్తున్నారు, అందుకని అలా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా ఒక యాక్ట్ తీసుకొచ్చారండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి. మీరు సంపాదించుకున్న ఆస్తులు అంటే మీ తాతలు ముత్తాతలు కానీ మీ నాన్నగారు కానీ మీరు కానీ సంపాదించుకున్న ఆస్తుల పేర్ల మీద ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉండాలి, ఆ డాక్యుమెంట్ల మీద ఫోటోలు ఆయన ఉండాలంట, డూప్లికేట్లు మీ దగ్గర ఉండాలంట, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన కరెక్ట్ అండి, తాకట్టు తీసుకుంటారు మొత్తం అందరు ఆస్తులు తీసుకెళ్ళి తాకట్టు తీసుకుని శుభ్రంగా. అంటే చాలా మంది చెప్పేది తాకట్టేస్తారంటున్నారు, చాలా మంది చెప్పేది అంటే ఆల్రెడీ ప్రభుత్వ భూములు హైకోర్టులు సచివాలయాలు అన్ని తాకట్టు పెట్టేశారు, ఇంకా మిగిలి ఇవే అని అంటారు. మరి నెక్స్ట్ ఏంటంటారు మీరైతే? నెక్స్ట్ ఏంటంటే అంటే అవన్నీ తాకట్టు పెట్టేశారు, మరి నెక్స్ట్ తాకట్టు పెట్టాల్సిన ఏంటంటారు? మేము ఉన్నామండి, మమ్మల్ని తాకట్టేయాలి, కిడ్నీలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్ని తీసుకెళ్ళి. మరి 5 అభివృద్ధి పరంగా ఏం లేదు, మరి 2 అవకాశం అడుగుతున్నారు, వస్తే ఏం జరుగుతుంది? ఇంకా సింపుల్ గా లాస్ట్ మాట నేను తెలుస్తున్నానండి మీకు, 2024 పవన్ కళ్యాణ్ 100,000 ఓట్లతో నెగ్గుతున్నాడు, 100,000 అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, అసెంబ్లీ దద్దరి వెళ్ళిపోద్ది అంతే. శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఎవరికి బాగా అవకాశం ఉంది? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాసే ఎందుకని అంటారు? ఆయన ఒక రకంగా కష్టపడి వచ్చిన వ్యక్తి, కింద స్థాయి నుంచి ఆయనకి ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని తెలుసు, రాష్ట్రాన్ని ఎలా బాగుపరచాలో, ఒక నియోజకవర్గాన్ని ఎలా చేయాలో ఆయనకి అన్ని తెలుసు. అన్ని విధాలుగా ఆయన అయితే అభివృద్ధి చేస్తారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు గెలుస్తారు ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద పవన్ కళ్యాణ్ గెలుస్తారు. వీళ్ళిద్దరు గుర్తండి అన్న ఫైనల్ గా గ్లాస్ 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 పగిలిపోద్ది అని అన్నారు, మీరే ఉంటారు దానికోసం? పగిలి పొద్దునెక్కువమ్మా గ్లాస్ కి. ఓకే అన్న, థ్యాంక్ యూ.